pay me. Rent. I am sorry, madam. Nonsense. Make a license from that? ఎందుకండి యాక్సిడెంట్ చేయడానికే కాదు మౌతారుగాను వాయించుకుంటూ వయ్యారంగా కారు నడపడానికి అదే అది అది నాన్సెన్స్ లైసెన్స్ తాకండి అసలు మీకేమైనా సెన్స్ ఉందా డబ్బుంది కదా అని కారు కొంత సరిపోయిందా నడపడం కూడా తెలియాలి అసలు మీకు డ్రైవింగ్ చేస్తున్నావునా ట్రాఫిక్ రూల్స్ వాటి అర్థాలు మీకు తెలుసా ఇది స్కూల్ జోన్ అని ఇక్కడ పిల్లలు పరిగెడుతుంటారని ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని మీ బుర్రకి ఎప్పుడైనా తట్టిందా అసలు మీకు ఎదుటి వాళ్ళ మాట వినిపించుకునే అలవాటు ఉందా ఏమిటి మీరు అనేది అలా అడగండి చెప్తాను జరిగింది ఏమో పొరపాటే ఆ పొరపాటుకు ఒక అలవాటు కారణం నాకు మౌతాంగం వాయించుకోవడం ఒక సరదా అలవాటుకోవడం మీ సరదా కోసం పసిపిల్లలు ప్రాణాలు తీస్తారా ఓ మై గాడ్ వినండి అసలు పొరపాటు అంతా ఈ మౌతాంగంలోనే ఉందండి నేను వాయిస్తుంటే నా ప్రాణాలు ఎక్కడికో తెలిపోతాయండి కాబట్టి మీరు ఉండి మీకు తెలుస్తుంది అసహ్యంగా ఉంది ఏమండి ప్రజాక్షేమం కోసం అది అక్కడ ఉండడమే మంచిది అయ్యగారిని చూడటానికి వచ్చాను అదే అన్నా చిన్నయ్య గారు వాగ్దానరావు గారిని కూర్చోండమ్మా అయ్యగారు చెప్పొస్తాను ఊరుకోరా నువ్వు కాస్త దూరంగా ఉంటే చిక్కులు విడతీసిస్తాను అయ్యో అలా కాదే నువ్వు కాస్త ఊరుకోరా ఆడవాళ్ళకి అంత విసుకుంటకూడదక్క చెప్పచ్చు మగాడు తప్పు కాదు ఇలా దెబ్బలాడుకోవచ్చా మరి ఎలా దెబ్బలాడుకోవాలండి గడిచివాడి దారం చిక్కులు పెడితే నెమ్మదిగా విడదీసుకోవాలి కానీ దెబ్బలాడుకోకూడదు పాపా నీ పేరేంటి నాన్నగారేమో అమ్మా అని పిలుస్తారు బాబా ఏమో జానీ అని పిలుస్తారు నా అతని పేరు జాన్సీ లక్ష్మీబాయ్ మా అక్క పేరు ఇందిరా వెరీ గుడ్ నీ పేరు ఏంటి బాబు అదే నీ అన్నదేనండి బాబు అసలు పేరు సుభాష్ చంద్రబోస్ బాబు ఐఎమ్ స్టడీ థర్డ్ స్టాండర్డ్ ఇన్ జవహర్లాల్ కాలనీ నా పేరు కమల ఇంట్లో ఉంటూ పాపల్ని చూసుకోవడానికి ఒక అమ్మాయి కావాలని పేపర్లో వేశారుగా నేను పీజీ పాస్ అయ్యానండి ఇంటి ముందు తోట చాలా బాగుంది సార్ కానీ మొక్కలను పెద్దగా చూడటం లేదు గులాబీలను ఎండిపోయింది ఇందిరా గారి చాలా మంచి పిల్లలు పాప కూడా హుషారైన వాడే వాళ్ళ కాన్వెంట్ చదువులతో పాటు తెలుగు కూడా చెప్పించాల్సిన అవసరం ఉంది సార్ వచ్చిన ఒక్క నిమిషంలోనే చాలా ఎక్కువ విషయాలు తెలుసుకున్నట్టున్నావు సార్ నా ఉద్యోగం నేను నీకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు 8:45కే నువ్వు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసే ప్రతి పని గమనిస్తూనే ఉన్నా రాగానే డోర్ మ్యాట్ సర్వీస్ దట్ ఈస్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ వృధాగా తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేసి దట్ ఈస్ ఎకానమీ దారం చిక్కులు విడదీసావు పిల్లల్ని సెలవు చేసుకున్నావు దట్ షోస్ యువర్ పేషెన్స్ అండ్ సిన్సియారిటీ ఇవన్నీ చూశాక నువ్వు ఏ పని తలపెట్టినా చాలా ఓర్పుతో చేయగలవనే నమ్మకం నాకు కలిగింది నేను ఉద్యోగం ఇస్తున్నది నీకు కాదు నీలోని సిన్సియారిటీ థ్యాంక్ యూ సార్ రంగయ్య వీరిని లోపలికి తీసుకెళ్ళు వెళ్ళమ్మా
శరత్త. హలో రాధా. చాలా వరకు వచ్చిందే కథ. ఈ వ్యవహారం ఇంతటితో వదిలేద్దామా? నో నో, ఎంత మాత్రం వీల్లేదు. పిల్లి పిల్లి అంటే నాకు అత్యంత భయం. భలేవరమ్మా, పిల్లి ఏం చెప్తామ్మా? ఏయ్, నువ్వంటే అమ్మాయి గారికి భయం అంటా. పోయిందమ్మా. అమ్మయ్యా ఇదిగో, నీ పేరేంటి? రంగయ్య. రంగయ్య, ఇంట్లో అయ్యగారు, పిల్లలు కాక ఇంకెవరెవరు ఉంటున్నారు? నేను, వంట మనిషి మహేంద్రయ్య గారు. మైనరా? అదేనండి, మా చిన్నయ్య గారు, అంటే మా పెద్దయ్య గారు తమ్ముడు. మేమంతా మహేంద్ర అంటానండి. అమ్మా, ఈ అనుదమ్మ విషయం మరే తమాషాలండి. ఒకరు అవు అంటే ఇంకోటి కాలంటారు, తమతో గట్టిగా దెబ్బడేసుకుంటారు. మళ్ళీ 5 నిమిషాలు అంత మామూలే. మళ్ళీ మీరు కంగారు పడతామని ముందే చెప్పేశాను. పోతే మా మహేంద్ర గారు అంత అదుర్రకు. అంటే? అంటే చెడ్డం కాదు, ఎంతసేపు చల్లసా కారుని తిరిగేయడు, కాఫీ తాగాడు అంతే కదా. అదిగో మా మహేంద్ర గారు వచ్చారు. అడగలేదు, పెట్టలేదు. అమ్మాయి గారిని చూసి చూడగానే ఉద్యోగం చేశారు బాబు. మేధరాయ్ గారు, అమ్మాయి గారు మా గొప్ప మనిషి బాబు. ఇప్పుడు ఎలాగా రోడ్డు మీద నా ప్రవర్తన మన్నించండి. మీరు కూడా నన్ను మన్నించాలి. మీరు అలా అనకూడదు. నేను ఇంట్లో తెలుసు, మా రంగయ్య చెప్పాడు. అరే, నాకు కాఫీ అంటే ఇస్తాను, మీకు అప్పుడే తెలిసిపోయిందే. అద్భుతం, ఇలాంటి కాఫీ తాగి 5 ఏళ్ళైందండి. చూడండి, మీరు రోజుకు 90 సార్లైనా ఇలాంటి కాఫీ ఇవ్వాలండి. ఏమండి, మీరు ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండాలండి. అలాంటి నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? లైబ్రరీ మెత్తకాడించండి. ఎక్కువ పైసలు అయిందిరే. ఇదిగో 20 పైసలు పండుగ ఇదేంటి పాపం? వద్దు పాపం, మామూలుగా 40 పైసలు. ధర్మంగా తోచిన ఏదో ఇస్తాం, న్యాయంగా ఇచ్చింది పుట్టుకొని పోవాలి. ఇదే అన్యాయం అండి, కష్టం మొదలదు పాపం. ఇదిగో రిక్షా బాబు, నీ లేబర్ వాహనం దగ్గర మాట్లాడకు. కష్టం అట కష్టం, ఏమిటి కష్టం? రోజు లక్షణంగా అమ్మాయి గారే ఇచ్చేవారు. నా దినాలు బాగోక ఇవాళ మీ చేతిలో పడ్డాను. అమ్మాయికేమో ఎంతైనా ఇస్తుంది, దానికి నానా విధాలు కష్టపడి సంపాదించే నాలాంటి నాన్న ఉన్నాడు. నాకు తండ్రి లేదు. మీ గుంట్లే అట్టాదంటే మీ అత్త బతకాలి తప్పండి బాబు. నా వృత్తి అది కాదు. కొంతమంది గొప్పవాళ్ళు బీదవాళ్ళు ఎలా బతకాలో మీటింగ్లు ఇట్టి మరీ చెప్తుంటారు. అక్కడ ఏమో విను, మీతో మేము మాట్లాడలేం కానీ మరి మేము భార్య పిల్లల్ని ఎట్టా పోషించుకోవాలి చెప్పండి. అప్పయమ్మకి రిక్షాటి కట్టాలా, ఇంటర్ మొదలెట్టావు లేబర్ కోశ. మీతో మాట్లాడితేనే దరిద్రంగా. ఇదిగో 22 పైసలు పెట్టుకుంటూ పోయి అమ్మాయి కదండి. ఆ పని మాత్రం బాబు, ఈ 25 పైసలు తీసుకుని నన్ను మాత్రం ఇబ్బంది పెట్టుకో. లేచిన కాడి నుంచి ఇట్టాగా ఉండలేదు. ఈ కుంచి దొక్కి ముసలి రిక్షాలు ఎక్కి ఇంత దూరం వచ్చినందుకు వీడే మనకు 10 రూపాయల పావు ఓడివ్వాలి. Thank you.
కూడా పట్టుకెళ్లే మనిషిగా. అవుననుకోండి, అయినా పిల్లలకి నా చేత్తో అన్నం కలిపెడితే గాని నాకు సంతృప్తి ఉండదు, అన్నం తినబుద్ధి కాదు. అయితే నువ్వు ఇంకా అన్నం తినలేదన్నమాట. మేనే సార్, మీకు ఎందుకు సార్ ఇవన్నీ? అవతల కూలర్ లేటేమిటి? నేను వస్తాను. ఇప్పుడు కాదు, ఇంటి దగ్గర బోరు రెండు పళ్ళు ఉన్నాయి, అదంతా కుదరదు, పాడాలి. ఏమైనా సరే పాడాలి. అక్కయ్యా పాడాలి, అక్కయ్యా పాడాలి, అక్కయ్యా పాడాలి.